हाय स्टूडेंट्स नैन कार्डियक साइकिल एक्सप्लेन चाहूँ अच्छे इधी 10th बायोलॉजी बोथ आंध्र प्रदेश अंड तेलंगाना सर्कुलेशन लेसन कार्डियक साइकिल कार्डियक साइकिल क्वेश्चन ये विधि एग्जामिनेशन अड़ना कॉन्सेप्ट क्वेश्चन अड़ना अंत इंडायरेक्ट अड़ना सो आ क्वेश्चन कंप्लीट मन कार्डियक साइकिल అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలం లేకపోతే ఆన్సర్ చేయలేం అయితే ఈ కార్డియాక్ సైకిల్ అనేది టైం స్పాన్ ఎంత ఈ కార్డియాక్ సైకిల్ టైం స్పాన్ ఎంత అంటే 0.8 సెకండ్స్ 0.8 సెకండ్స్ అయితే ఈ కార్డియాక్ సైకిల్లో మీకు 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి ఒకటి ఏట్రియల్ సిస్టోల్ రెండోది వెంట్రిక్యులర్ సిస్టోల్ మూడోది కంప్లీట్ కార్డియాక్ డయాస్టోల్ सो थ्री ईवेंट्स उठाई अवे एट्रियल सिस्टोल वेंट्रिकल सिस्टोल कंप्लीट कार्डियक डायस्टोल मूडे मूड ईवेंट्स उठाई आ मूड मूड ईवेंट्स कलिपिते मूड ईवेंट्स कलिपिते कार्डियक साइकिल अवुतुंदी कार्डियक साइकिल अंटे एंटी अंटे थ्री ईवेंट्स मूड कलिस्तेने कार्डियक साइकिल अवुतुंदी ओकटा तोट अवुतू उंटुंदी అది మీకు ఒక సర్క్యులేషన్లో జరుగుతుంది ఒక సైకిల్ రూపంలో జరుగుతుంది అందుకే దాని కార్డియాక్ సైకిల్ అన్నాం కార్డియాక్ సైకిల్లో ఏవే ఉన్నాయి అంటే మూడే మూడు గుర్తుపెట్టుకోండి ఏట్రియల్ సిస్టోల్ వెంట్రిక్యులర్ సిస్టోల్ కంప్లీట్ కార్డియాక్ డయాస్టోల్ అయితే ఇక్కడ కొత్త రెండు టెర్మినాలజీస్ వచ్చాయి ఒకటి సిస్టోల్ రెండోది డయాస్టోల్ సిస్టోల్ అంటే ఏంటి అంటే హార్ట్ యొక్క కాంట్రాక్షన్ని సిస్టోల్ అంటారు హార్ట్ యొక్క రిలాక్స్డ్ స్టేట్ ని డయాస్టోల్ అని అంటారు అయితే మనం హార్ట్ గురించి ముందు ఒక వీడియో మీకు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ చెప్పాను అయితే మీకు అదొకసారి వీడియో చూసి వీడియో చూడండి మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది అయితే మీకు జస్ట్ ఒక అవగాహన కోసం చెప్తాను చూడండి హార్ట్ లో మీకు 4 చాంబర్స్ ఉంటాయి ఆర్ 4 రూమ్స్ ఉంటాయి అప్పర్ రూమ్స్ ని ఆరికల్స్ అంటారు లోవర్ రూమ్స్ ని వెంట్రికల్స్ అని అంటారు అయితే మీకు రైట్ సైడ్ ఉన్నది రైట్ ఆరికల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ ఆరికల్ రైట్ సైడ్ ఉన్న వెంట్రికల్ ని రైట్ వెంట్రికల్ అంటారు లెఫ్ట్ సైడ్ ఉన్న వెంట్రికల్ ని లెఫ్ట్ వెంట్రికల్ అని అంటారు అయితే రైట్ ఆరికల్ చూడండి రైట్ ఆరికల్ కి మీకు 2 వెయిన్స్ ఉన్నాయి ఒకటి సుపీరియర్ వేనా కేవా రెండోది ఇన్ఫీరియర్ వేనా కేవా సుపీరియర్ వేనా కేవా ఇన్ఫీరియర్ వేనా కేవా తర్వాత లెఫ్ట్ ఆరికల్ చూడండి మీకు పల్మనరీ వెయిన్స్ ఉన్నాయి పల్మనరీ వెయిన్స్ ఉన్నాయి అయితే మీకు ఈ సుపీరియర్ రైట్ ఆరికల్ దగ్గర ఉన్న సుపీరియర్ వేనా కేవా వల్ల ప్రయోజనం ఏంటి అంటే మీకు బాడీలో ఉన్న అప్పర్ పార్ట్స్ అంటే యాంటీరియర్ పార్ట్స్ లో ఉన్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే వితౌట్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అంతా కూడాని అంటే ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడాని మీకు తెచ్చి ఎక్కడ డిపాజిట్ చేస్తుంది రైట్ ఆరికల్లో డిపాజిట్ చేస్తుంది మీకు ఇన్ఫీరియర్ వేనా కేవా అంటే పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడాని మీకు ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడాని ఎక్కడ డిపాజిట్ చేస్తుంది రైట్ ఆరికల్లో డిపాజిట్ చేస్తుంది ఆ తర్వాత మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ ఆరికల్ ఇది లెఫ్ట్ ఆరికల్ కి మీకు ఏమి అటాచ్ అయి ఉన్నాయి దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి పల్మనరీ వెయిన్స్ పల్మనరీ వెయిన్స్ వల్ల ఏంటి ప్రయోజనం అంటే పల్మనరీ వెయిన్స్ లంగ్స్ దగ్గర ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ప్యూర్ బ్లడ్ ని మీకు ఎవరు ఇక్కడికి లెఫ్ట్ ఆరికల్స్ కి తెచ్చేవే ఈ పల్మనరీ వెయిన్స్ ఈ పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తాయి లంగ్స్ నుంచి ప్యూర్ బ్లడ్ ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మీకు లెఫ్ట్ ఆరికల్ కి లెఫ్ట్ ఏట్రియం కి తెస్తున్నాయి ఎవరు పల్మనరీ వెయిన్స్ ఆ తర్వాత నెక్స్ట్ మీరు చూడండి ఇక్కడ రైట్ ఏట్రియం ఆర్ రైట్ ఆరికల్ రైట్ వెంట్రికల్ మధ్యన ఒక వాల్వ్ ఉందని మీకు ముందే చెప్పాను ఆ వాల్వ్ పేరేంటి ట్రైకస్పడ్ వాల్వ్ దాని ట్రైకస్పడ్ వాల్వ్ అంటాం ఆ తర్వాత మీకు లెఫ్ట్ ఆరికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యన ఏముంది బైకస్పడ్ వాల్వ్ ఉంది ఆ తర్వాత మనం ఇంకో విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే మీకు ఎయోర్టా అనేది ఒక వెజల్ బ్లడ్ వెజల్ ఉంది అది ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అరైజ్ అవుతుంది మీకు రైట్ వెంట్రికల్ నుంచి మీకు టీ షేప్లో ఒక వెజల్ ఉంది అదే పల్మనరీ ఆర్టరీ ఈ
ఆ ఏఆర్ట యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడున్న ప్యూర్ బ్లడ్ని ఎక్కడికి సప్లై చేస్తుంది అంటే టోటల్ బాడీ పార్ట్స్కి సప్లై చేసేదే ఏఆర్ట. మీకు ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మీకు ఎక్కడ తీసుకెళ్తుంది, పల్మినరీ ఆర్టర్ ఎక్కడికి పట్టుకెళ్తుంది, మీకు లంగ్స్కి పట్టుకెళ్తుంది. ఓకే, సో మీకు ఫంక్షన్ ఆఫ్ ద ఏఆర్ట అంటే ప్యూర్ బ్లడ్ని బాడీ పార్ట్స్కి సప్లై చేయడం. పల్మినరీ ఆర్టర్ ఏఆర్ట ఏం చేస్తుంది, ఇంప్యూర్ బ్లడ్ని లంగ్స్కి పట్టుకెళ్ళడం, అంతే, అందుకని ఇంకేం లేదు. అయితే ఈ మీకు ఇక్కడ ఇక్కడ రైట్ ఆరికల్కి రైట్ వెంట్రికల్కి ఏ విధంగా ట్రైకస్పిడ్ వాల్వ్, లెఫ్ట్ ఆరికల్కి లెఫ్ట్ వెంట్రికల్ అలాగే బైకస్పిడ్ వాల్వ్ ఉందో అదే విధంగా మీకు ఏయోర్టాకి పల్మనరీ ఆర్టరీకి అంటే ఏయోర్టాకి ఈ పల్మనరీ ఆర్టరీకి కూడా మీకు వాల్వ్స్ ఉంటాయి. సెమీ ల్యూనార్ వాల్వ్స్. ఈ వాల్వ్స్ అంటే ఏంటి, వాల్వ్స్ అంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్ ఓపెన్ అయింది క్లోజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లోకి మీకు ఎవరినైనా లోపలికి తీసుకురావాలి అంటే డోర్ ఓపెన్ చేస్తారు, రాకుండా ఉండాలంటే డోర్ క్లోజ్ చేస్తారు. ఈ వాల్వ్స్ అలాంటివే. వాల్వ్స్ ఏం చేస్తాయి, మీకు బ్లడ్ సప్లై బ్లడ్ పంపించాలి అంటే ఓపెన్ అవుతాయి, బ్లడ్ బయటికి బ్లడ్ మీకు పంపించకూడదు ఆపాలి అంటే మీకు వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. అంతేవిధంగా అంటే మన ఇంట్లో డోర్స్ ఎలా పనిచేస్తాయో, రూమ్స్కి డోర్స్ ఎలా పనిచేస్తాయో వాల్వ్స్ కూడా అలాగే పనిచేస్తాయి. అంటే ఇక్కడ మీకు ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్, ఇక్కడ సెమీ ల్యూనార్ వాల్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ అవగాహన మాత్రమే చెప్పాను, కార్డియాక్ సైకిల్ ఒరిజినల్గా సైకిల్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ మీకు కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, మీ కార్డియాక్ సైకిల్ స్టార్టింగ్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ రెండూ క్లోజ్ అయిపోతాయి. ట్రైకస్పిడ్ వాల్వ్ ఎక్కడుంది, రైట్ ఆరికల్కి రైట్ వెంట్రికల్కి మధ్యన ఉంది, అంటే దీని మధ్యన ఉన్న లింక్ని క్లోజ్ చేసేస్తుంది ట్రైకస్పిడ్ వాల్వ్. బైకస్పిడ్ వాల్వ్ దేని మధ్యన ఉంది, లెఫ్ట్ ఆరికల్కి లెఫ్ట్ వెంట్రికల్ ముంచింది, అంటే బైకస్పిడ్ వాల్వ్ ఏం చేస్తుంది, రెండింటి మధ్యన లింక్ని క్లోజ్ చేస్తుంది. ఇది క్లోజ్ అయిపోవడం వల్ల అంటే ఇంట్లో రూమ్లో డోర్ క్లోజ్ అంటే అవుతుంది, మీ క్లోజ్ అంటే మీకు ఏమవుతుంది, క్లోజ్డ్ ఛాంబర్ తయారవుతుంది. ఇక్కడ కూడా చూడండి, క్లోజ్డ్ ఛాంబర్ తయారైంది అంటే ఓపెన్ అయ్యలేదు ఈ వెంట్రి, ఈ వాల్వ్స్ ఓపెన్ అయ్యలేవు, క్లోజ్ అయిపోయాయి. అందువల్ల ఏమవుతుంది, క్లోజ్డ్ ఛాంబర్స్ తయారయ్యాయి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మీకు సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా మీకు ఏం చేస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎక్కడికి తెస్తున్నాయి, రైట్ ఆరికల్కి తెచ్చి డిపాజిట్ చేస్తున్నాయి. ఓకే, తర్వాత ఇక్కడున్న పల్మనరీ వెయిన్స్ ఎక్కడికి లింక్ అయ్యి ఉన్నాయి, లంగ్స్కి లింక్ అయ్యి ఉన్నాయి. సో ఏమవుతుంది, లంగ్స్ నుంచి ప్యూర్ బ్లడ్ని తెచ్చి మీకు లెఫ్ట్ ఆరికల్లో డిపాజిట్ చేస్తుంది. అంటే మీకు ఈ ఆరికల్స్ రెండు అంటే రైట్ ఆరికల్లు లెఫ్ట్ ఆరికల్లు బ్లడ్తో కంప్లీట్గా నిండిపోయి ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే మీకు రైట్ ఆరికల్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్తో నిండిపోయి ఉంటే లెఫ్ట్ ఆరికల్లో మీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్తోని కంప్లీట్గా నిండిపోయి ఉంది. అందువల్ల ఏమవుతుంది, ఈ ఆరికల్స్లో ఆ ఏట్రియంలో విపరీతమైన ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ అనేది బాగా బ్లడ్ ఎక్కువ అయిపోయి ప్రెషర్ బాగా పెరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ప్రెషర్ కారణంగా ఈ వాల్వ్స్ అంటే ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ మీకు ఓపెన్ అవ్వడం మొదలు పెడతాయి. అంటే చూడండి, నెక్స్ట్ డయాగ్రామ్లో మీకు చూడొచ్చు అది. సో చూడండి, ఈ డయాగ్రామ్లో ఈ వాల్వ్స్ ఓపెన్ అయిపోయాయి, చూసారా, ఈ వాల్వ్స్ ఓపెన్ అయ్యాయి. ఇందువల్ల ఆరిక్యులర్ బ్లడ్ ప్రెషర్ వల్ల ఈ రెండు వాల్వ్స్ ఓపెన్ అయిపోయాయి. ఓకేనండి, ఓపెన్ అయిపోవడం వల్ల మీకు ఏమవుతుంది, బికాజ్ ఆఫ్ గ్రావిటీ మీకు ఏమవుతుందంటే భూ ఆకర్షణ వల్ల మీకేమవుతుంది, ఇక్కడున్న బ్లడ్ అంతా కూడా మీకేమవుతుంది, మెల్లమెల్లగా వెంట్రికల్స్లోకి వెళ్ళిపోవడం మొదలు పెడతాయి. ఇక్కడున్న బ్లడ్ ఇక్కడ ఉంది కదమ్మా, ఎందుకంటే దీనిలో కాంపాక్ట్గా ఉన్నాయి, క్లోజ్ అయ్యి ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైంది, ఓపెన్ అయిపోయాయి కదమ్మా. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడున్న బ్లడ్ అంతా దేనిలోకి వెళ్ళిపోతుంది, వెంట్రికల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ వెళ్ళిపోతుంది అంటే 70% ఆఫ్ బ్లడ్ మాత్రం వెళ్తుంది, మిగతా 30% ఆఫ్ బ్లడ్ ఎక్కడుంది, ఆరికల్స్లోనే ఉంది, ఆర్ ఏట్రియంలోనే ఉన్నాయి. ఆ బ్లడ్ని కూడా మన వెంట్రికల్స్లోకి పంపించేయాలి. ఎలా పంపించబడుతుంది అంటే రైట్ ఏట్రియంలో
రైట్ ఏట్రియంలో పేస్ మేకర్ అనే ఒక టిష్యూ ఉంటుంది. దాన్నే సైనో ఏట్రియల్ నోడ్ అంటారు. సైనో ఏట్రియల్ నోడ్ ఆర్ పేస్ మేకర్ అంటారు. దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే, దీని రైట్ ఏట్రియం అంటే ఏ ఏరియాలో ఉంటుంది, అది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పంపిస్తుంది. పంపించగానే వెంటనే ఏట్రియం ఏమవుతుంది, ఒక్కసారి కుచించుకుపోతుంది, కాంట్రాక్ట్ అయిపోతుంది. అయిపోవడం వల్ల మీకు ఏమవుతుంది, ఇక్కడున్న బ్లడ్ అంతా అంటే 70% బ్లడ్ మాత్రమే మీకు గ్రావిటీ వల్ల వచ్చింది. మిగతా 30% బ్లడ్ మీకు ఏమవుతుంది, ఏట్రియల్ కాంట్రాక్షన్ వల్ల మిగతా 30% బ్లడ్ కూడా దేనిలోకి వెళ్ళిపోతుంది, వెంట్రికల్స్లోకి వెళ్ళిపోతుంది. మీరు అదే పరిస్థితిని ఈ డయాగ్రామ్లో చూడండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మీకేమవుతుంది, ఇక్కడ మీకు ఏం జరిగింది, ఏట్రియము మీకు ఏమైంది, కాంట్రాక్ట్ అయింది. ఏట్రియం కాంట్రాక్ట్ అవ్వడం అంటే మీకు ఏం చెప్పాను, కాంట్రాక్షన్ అంటే ఏం చెప్పాను, సిస్టోల్ అని చెప్పాను. ఏది కాంట్రాక్ట్ అయింది, ఏట్రియం కాంట్రాక్ట్ అయింది. సో దాన్ని ఏమంటాం, ఏట్రియల్ కాంట్రాక్షన్ అని అంటాం. సో చూడండి, దీన్ని ఏట్రియల్ కాంట్రాక్షన్, ఓకే, ఏట్రియల్ కాంట్రాక్షన్ ఆర్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ మీకు చెప్పాను, ఫస్ట్ ఈవెంటే చెప్పాను, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, కంప్లీట్ కార్డియాక్ డయాస్టోల్. ఇప్పుడు మనం జరిగింది ఏంటి, ఇక్కడ 30% ఆఫ్ ద బ్లడ్ని పంపించడం కోసం ఆరికల్స్ ఆర్ ఏట్రియము కాంట్రాక్ట్ అవడం వల్ల ఈ బ్లడ్ అంతా 30% బ్లడ్ కిందకు వెళ్ళింది. దాన్నే ఏట్రియల్ సిస్టోల్ అంటాం. అది ఎంత టైంలో జరుగుతుంది అంటే 0.1 సెకండ్స్లో జరిగిపోతుంది. అంటే ఫస్ట్ ఈవెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ మీకు ఏం జరుగుతుంది అంటే, మీకు ఇక్కడ బ్లడ్ అంతా కూడా మీకు ఎప్పుడు ఇక్కడ నుంచి ఆరికల్స్లో ఉన్న బ్లడ్ మీకు ఏమైపోయింది, కొంత గ్రావిటీ 70% ఆఫ్ బ్లడ్ గ్రావిటీ వల్ల వెంట్రికల్స్లోకి వెళ్ళిపోయింది. 30% ఆఫ్ ద బ్లడ్ మీకు ఏట్రియల్ సిస్టోల్ వల్ల కిందకి వెంట్రికల్స్లోకి వచ్చేసింది. మీకు మొత్తం వెంట్రికల్లో కంప్లీట్గా బ్లడ్ ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడు వెంట్రికల్స్లో మీకు బ్లడ్ కంప్లీట్గా నిండిపోయి వెంట్రికల్స్లో ప్రెషర్, హెవీ ప్రెషర్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. అయితే రైట్ వెంట్రికల్లో ఏ ఉంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇక్కడ ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా ఇక్కడికి వచ్చింది. సో దాని డీఆక్సిజనేటెడ్ బ్లడ్డే రైట్ వెంట్రికల్లో ఉంది. ఇక్కడ ఉన్నది ఏంటి, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది ఎక్కడికి వచ్చింది, లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చింది. సో లెఫ్ట్ వెంట్రికల్లో మీకుతో దేంతో నిండిపోయి ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్తో ఉంటుంది. రైట్ వెంట్రికల్ దేంతో ఉంటుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్తో ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే, ఈ ఇప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మనం ఉంచుకొని ఏం చేస్తామమ్మా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ మనకు బాడీకి అవసరమా, డీఆక్సిజనేటెడ్ ఉన్న బ్లడ్ అవసరం, ఆక్సిజనేటెడ్ బ్లడ్డే అవసరం. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని దేని కింద మార్చాలి, ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మార్చాలి. ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మార్చాలంటే అది ఎక్కడికి పంపించాలి, లంగ్స్కి పంపించాలి. ఓకే, అయితే ఇక్కడ ఉన్నది ఏంటి, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎక్కడ పంపించాలి, బాడీ పార్ట్స్కి పంపించాలి. అలా బాడీ పార్ట్స్కి పంపించే ఏవి, ఎవరి ద్వారా వెళ్తుంది అంటే ఎయోర్త ద్వారా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న అది ఏది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆ ఎయోర్త ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. రైట్ వెంట్రికల్లో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళిపోతుంది. కానీ ఎలా వెళ్తుంది, ఇక్కడ వరకు వెంట్రికల్స్ ఇక్కడ లోపల మాత్రమే దీనిలోనే ఉండిపోయింది, బ్లడ్ అంతా ఇక్కడ చేరిపోయింది. వెంట్రికల్స్ ఇక్కడ నుంచి బ్లడ్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఉన్న బ్లడ్ ఇక్కడే ఉండిపోయింది, వెంట్రికల్స్లోనే ఉండిపోయింది. ఇప్పుడు మీకేమవుతుంది అంటే, ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్ ఇక్కడ ఇందాక మనం ఏం చెప్పాం, సైనో ఆరిక్యులర్ నోడ్, ఎస్ఐఎన్, సైనో ఆరిక్యులర్ నోడ్ అని చెప్పాం. అది ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇక్కడ ఏట్రియంలో పంపించింది. కానీ వెంట్రికల్స్లో మీకు వేరేగా ఇంకో టిష్యూ ఉంటుంది, ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్. అది మీకు ఏం చేస్తుంది అంటే, అది మీకు ఎలక్ట్రికల్ ఇంపల్స్ పంపిస్తుంది. ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ పంపిస్తుంది. పంపించడం వల్ల మీకేమవుతుంది అంటే, వెంట్రికల్స్ ఒక్కసారిగా కాంట్రాక్ట్ అవుతాయి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ఈ బ్లడ్ దేనిలోకి మూవ్ అవ్వాలి అంటే, మీకు ఈ ఒక్కసారి ఈ వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ఎయోర్టా ద్వారా బ్లడ్ బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. ప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మీకు దేనిలోకి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. కానీ మీకు ఏమవ్వాలి, ఇలాగ ప్రెషర్ ఒక్కసారికి ఈ వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది, మీకు మళ్ళీ ఆరికల్స్, ఇది ఓపెన్ అయ్యి ఉంది కదమ్మా, ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఆరికల్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని మీకు ఏమవుతుంది, మీకు ఈ వెంట్రికల్ ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఈ బైకస్పిడ్ వాల్వ్ రెండు క్లోజ్ అయిపోతాయి.
అంటే ఇది ఇది ఒక్కసారిగా ఇది ఒక్కసారిగా వెంట్రుకలు ఇలా కాంట్రాక్ట్ అయిన వెంటనే వెంట్రుకలు ఇలా కాంట్రాక్ట్ అయిన వెంటనే మీకు ఇక్కడున్న ట్రైకస్పిడ్ వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్ రెండు క్లోజ్ అయిపోతాయి. ఎందువల్ల? టు ప్రివెంట్ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్. బ్యాక్ ఫ్లో అంటే దేనిలో బ్యాక్ ఫ్లో? ఆరికల్స్లోకి బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ జరగకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, ఇందాక వచ్చింది వచ్చిన చోటకి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీకు ఎవరు ఆపుతున్నారు? ట్రైకస్పిడ్ వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోవడం వల్ల మరి ఆరికల్స్లోకి వెళ్ళదు. వెళ్లకుండా డైరెక్ట్గా ఈ డీఆక్సిడేటెడ్ బ్లడ్ దేనిలోకి వెళ్ళిపోతుంది? పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళిపోతుంది. మీకు ఈ ఆక్సిడేటెడ్ బ్లడ్ ఏఆర్టో ద్వారా బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాగ ఒక్కసారిగా ఈ ప్రెషర్ ఇవ్వడం వల్ల మీకేమవుతుంది? మీకు ఏమని చెప్పాను? ఎయోత్తలోన పల్మనరీ ఆర్టరీలోన మీకు సెమీలియోనార్ వ్యాల్వ్స్ ఉన్నాయి. సెమీలియోనార్ వ్యాల్వ్స్ ఉన్నాయి. అంతవరకు క్లోజ్డ్గా ఉన్న సెమీలియోనార్ వ్యాల్వ్స్ ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. చూడండి, ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయ్యి మీకు ఏమవుతుంది? ఇక్కడున్న బ్లడ్ అంతా కూడా మీకు పల్మనరీ ఆర్టరీకి వెళ్ళిపోయింది. ఇక్కడున్న బ్లడ్ అంతా కూడా ఎయోర్ట ద్వారా బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక్కసారిగా వెంట్రికల్ ఒక్కసారిగా కాంట్రాక్ట్ అవడం వల్ల జరిగిన సంఘటనలు ఏంటి అంటే, ట్రైకాస్పిడ్ వాల్వ్ బైకాస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోయి దానివల్ల బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఆర్టికల్ జరగకుండా ఆగింది. దాంతోపాటు ఏమైంది? సెమీలియోనార్ వ్యాల్వ్స్. దేని యొక్క సెమీలియోనార్ వ్యాల్వ్స్? పల్మనరీ ఆర్టరీది, ఏయోర్ట అది, రెండు ఓపెన్ అయ్యాయి. అందువల్ల ఏమవుతుంది? బ్లడ్ కాస్త మీకు ఏయోర్ట ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది, పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళిపోతుంది. అయితే ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏంటి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది అంటే, వెంట్రికల్ కాంట్రాక్ట్ అయింది. కాంట్రాక్ట్ అవడం అంటే ఏమన్నా నన్ను సిస్టోల్ అన్నాను. ఏది కాంట్రాక్ట్ అయింది? వెంట్రికల్ కాంట్రాక్ట్ అయింది. దాన్నే వెంట్రికులార్ సిస్టోల్ అంటాం. దాన్ని వెంట్రికులార్ సిస్టోల్. అది ఎంత టైం పడుతుందమ్మా? 0.3 సెకండ్స్ పడుతుంది. 0.3 సెకండ్స్ వెంట్రికులార్ సిస్టోలో జరుగుతుంది. వెంట్రికులర్ సిస్టోల్ జరిగింది 0.3 సెకండ్స్. ఇక్కడ ఈ తర్వాత ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలా, ఏమిటి ఏమిటి అంటే, ఇప్పుడు వెంట్రికల్లో ఇందాకలో ప్రెషర్, ఎందువల్ల ఎక్కువ బ్లడ్ ఎక్కువ ఉంది కాబట్టి, వెంట్రికల్లో ప్రెషర్ పెరిగింది. అందువల్ల ఏమైంది? ఒక్కసారిగా వెంట్రికల్ కాంట్రాక్ట్ అయింది, బ్లడ్ అంతా వెళ్ళిపోయింది, అది మీకు చెప్పాను. కానీ మెల్లమెల్లగా ఏమైంది? వెంట్రికల్లో ప్రెషర్ తగ్గిపోతుంది. ఎప్పుడు ప్రెషర్ తగ్గిపోతుందో ఏమవుతుంది? వెళ్ళిన ఇటు ఏయోత ద్వారా వెళ్ళిన బ్లడ్ పల్మరీ ఆర్టరీ ద్వారా వెళ్ళిన బ్లడ్ వెనక్కి వచ్చేసే అవకాశం ఉంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మళ్ళీ మీకు ఇందాకల ఇక్కడ మీకు సెమీలియోనార్ వ్యాల్వ్స్ అని చెప్పాను కదమ్మా, ఈ సెమీలియోనార్ వ్యాల్వ్స్ ఇందాకల ఇవి పంప్ చేసినప్పుడు ఓపెన్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే వెంట్రికల్లో మీకు ప్రెషర్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇక్కడ మీకు ఈ సెమీలియోనార్ వ్యాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. సెమీలియోనార్ వ్యాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి అంటే, ఒక వెళ్ళిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చిన ఈ వ్యాల్వ్స్ వల్ల మీకు వెంట్రికల్లోకి ఎంటర్ కాదు. వ్యాల్వ్స్ క్లోజ్ అయిపోవడం వల్ల ఎంటర్ కాదు. సో మీకు సెమీలియోనార్ వ్యాల్వ్స్ క్లోజ్ అయిపోయి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి, సెమీలియోనార్ వ్యాల్వ్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సెమీలియోనార్ వ్యాల్వ్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఓకేనండి. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి, ఇప్పుడు మీకు ఎంతవరకు ఏట్రియల్ సిస్టోల్ మీకు ఎందుకు ఏట్రియల్ సిస్టోల్ జరిగింది, ఇక్కడ వెంట్రికులర్ సిస్టోల్ కూడా జరిగింది. ఏట్రియల్ సిస్టోల్ 0.1 సెకండ్, వెంట్రికులర్ సిస్టోల్ 0.3 సెకండ్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆరికల్స్ అంటే ఏట్రియంలో బ్లడ్ లేదు, వెంట్రికల్స్లో కూడా బ్లడ్ లేదు. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే, బోత్ ఏట్రియం అండ్ వెంట్రికల్స్ బోత్ రెండు కూడా రిలాక్స్ అవుతాయి. కంప్లీట్ రిలాక్స్. రిలాక్సేషన్ ఏమన్నాను? డయాస్టోల్ అన్నాను. డయాస్టోల్ అంటే రెండు రిలాక్స్ అవుతున్నాయి. అంటే అంటే దీన్ని కంప్లీట్ కార్డియాక్ డయాస్టోల్ అన్నాను. అంటే ఏట్రియము వెంట్రికలు రెండు రిలాక్స్ అవుతాయి. ఎన్ని సెకండ్స్ రిలాక్స్ అవుతాయి? 0.4 సెకండ్స్ రిలాక్స్ అవుతాయి. 0.4 సెకండ్స్ రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఆ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు బ్లడ్ డిపాజిషను మీకు జరుగుతుంది. దీనిలోనో రైట్ ఆర్కల్లో బ్లడ్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. అంటే సేమ్ సైకిల్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చూడండి, 0.8 సెకండ్స్ అని మీకు చెప్పాను కార్డియాక్ సైకిల్. ఇన్ని 0.1 ప్లస్, 0.3 ప్లస్, 0.4 ప్లస్, 0.4, ఎంతైంది మొత్తం? 0.8 సెకండ్స్. అంటే కార్డియాక్ సైకిల్ 0.8 సెకండ్స్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, ఏట్రియల్ సిస్టోల్ 0.1 సెకండ్, వెంట్రికులర్ సిస్టోల్ 0.3 సెకండ్, కంప్లీట్ కార్డియాక్ డయాస్టోల్ 0.4
సెకండ్స్, టోటల్గా ఎనిమిది ఎనిమిది పాయింట్ ఎయిట్ సెకండ్స్ కల్లా మీ కార్డియక్ సైకిల్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇది కార్డియక్ సైకిల్. మీకు మీకు హార్ట్ బీట్ అనేది ఫ్రమ్ ద 21st డే ఆఫ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్, ఎంబ్రియో డెవలప్మెంట్ 21st డే నుంచి మీకు హార్ట్ బీట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకో విషయం కూడా మనం చిన్న చిన్న నేర్చుకోవాలి. మీకు లబ్ డబ్ అని రెండు శబ్దాలు వినిపిస్తాయి. మీకు హార్ట్ నుంచి లబ్ డబ్ అని రెండు శబ్దాలు వినిపిస్తాయి. మీకు లబ్ ఎప్పుడు వినిపిస్తుంది మీకు జాగ్రత్తగా మీకు చెప్పిన చూడండి. ఇందాకలా మీకు చెప్పాను, ఏం చెప్పాను, బ్లడ్ ఎప్పుడైతే వెంట్రికల్ కాంట్రాక్ట్ అవుతుందో మీకు ఏమవుతుంది, ఈ రెండు ట్రైకాస్పిడ్ వాల్వ్ బైకాస్పిడ్ వాల్వ్ రెండు క్లోజ్ అయిపోతాయి అని చెప్పాను. రెండు క్లోజ్ అయిపోతాయి. అది క్లోజ్ అయినప్పుడు వచ్చిన శబ్దమే లబ్. ఓకే, నెక్స్ట్ ఈ బ్లడ్ వెనక్కి ఫ్లో అయ్యే అవకాశం ఉన్నప్పుడు అవుతుంది కదా, వెనక్కి ఫ్లో అవ్వకుండా మనం ఆపడం కోసం ఈ సెమీలియోనార్ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. సెమీలియోనార్ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి, అప్పుడు వచ్చిన శబ్దమే డబ్. సో లబ్ డబ్ రెండు శబ్దాలు వినిపిస్తాయి. ఎప్పుడు లబ్ శబ్దం వినిపిస్తుంది, ట్రైకాస్పిడ్ వాల్వ్ బైకాస్పిడ్ వాల్వ్ మీకు క్లోజ్ అయిపోతే మీకు లబ్ అనే శబ్దం వినిపిస్తుంది. మీకు ఈ సెమీలియోనార్ వాల్వ్స్ ఆఫ్ ఎయోత్త అండ్ పల్మనరీ ఆర్టరీ ఎప్పుడు క్లోజ్ అవుతాయో మీకు అంటే బ్యాక్ ఫ్లో జరగకుండా దాన్ని డబ్ అంటాం. సో లబ్ డబ్. ఓకేనండి. సో తర్వాత ఒకసారి ఒక వెంట్రికల్ మీకు ఎంత బ్లడ్ని మీకు యావరేజ్గా పంప్ చేయగలదు అంటే 70 మిల్లీలీటర్స్ ఆఫ్ బ్లడ్ ఒక వెంట్రికల్ మీకు ఒక కాంట్రాక్ట్ అంటే ఒక వెంట్రికల్ ఓన్లీ ఒక వెంట్రికల్ మీకు ఒక కాంట్రాక్షన్లో ఎంత బ్లడ్ని మీకు పంప్ చేయగలదు అంటే 70 మిల్లీలీటర్స్ బ్లడ్ని మీకు పంప్ చేయగలదు. దాన్నే స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. స్ట్రోక్ వాల్యూమ్ అంటే 70 ml ఆఫ్ బ్లడ్ని ఈ వెంట్రికల్ పంప్ చేయడాన్నే స్ట్రోక్ వాల్యూమ్ అని మనం అంటాం. స్ట్రోక్ వాల్యూమ్ అయితే కార్డియాక్ అవుట్పుట్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఒక మినిట్కి ఎంత బ్లడ్ మనకి హార్ట్ పంప్ చేయగలదు అనేది కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్కి ఫార్ములా ఏంటి అంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్ ఆర్ హార్ట్ బీట్. ఓకేనండి. సో ఒక మినిట్కి మీకు హార్ట్ యావరేజ్గా రమారమిగా మీకు 5000 ml ఆర్ 5 liters ఆఫ్ బ్లడ్ని మీకు పంప్ చేస్తుంది. ఓకే. సో తర్వాత నెక్స్ట్ మీరు ఒక హెల్తీ పర్సన్ ఎంత హార్ట్ బీట్ ఉంటుంది, 72 టైమ్స్ పర్ మినిట్ మీకు హార్ట్ బీట్ ఉంటుంది. తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, పల్స్ హార్ట్ బీటు రెండు ఒకటే. ఓకేనండి. ఎందుకంటే హార్ట్ బ్లడ్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ సప్లై ఉండదు. అది స్పర్ట్స్ అంటే మీకు టైం టు టైమ్ ఒక పంపిస్తుంది, మళ్ళీ గ్యాప్ ఇస్తుంది. అందువల్ల ఏమవుతుంది, స్పర్ట్స్ ఆఫ్ బ్లడ్ అంటే ఒకేసారి కంటిన్యూస్ బ్లడ్ సప్లై ఉండదు మీకు. మీకు ఒకేసారి పంపించకుండా కొంచెంగా పంపిస్తుంటుంది, అంటే ఒక స్పర్ట్స్లో పంపిస్తుంది. ఒకసారి పంపిస్తుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ పంపిస్తుంది. అందువల్ల మీరు చూడండి, రిస్ట్ దగ్గర మీరు ఎక్కడైతే ఆర్టరీ ఉంటుందో అక్కడ చేయి పెట్టినట్టయితే మీరు ఏం ఫీల్ అవుతారు, అక్కడ ఆర్టరీ రేజ్డ్ డౌన్ అనిపిస్తుంది. అది పల్స్ అంటే హార్ట్ బీట్ ఈజ్ ఈక్వల్ టు పల్స్. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ కార్డియాక్ సైకిల్. ఓకే. సో మీరు ఏం చేస్తారు, మీరు యాజ్ ఇట్ ఈజ్గా వీడియోని జాగ్రత్తగా, ఫస్ట్ వీడియోని మీకు చెప్పాను స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అది చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో మీకు కార్డియాక్ సైకిల్ కంప్లీట్గా ఇచ్చాడు, అదంతా చదవండి విత్ పక్కన డయాగ్రామ్స్, ఒక 5 డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ డయాగ్రామ్స్ స్టడీ చేస్తూ చదవండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కార్డియాక్ సైకిల్ అనేది ఒక అవగాహన వస్తుంది. ఎగ్జామినేషన్లో రకరకాల పాయింట్స్ అడుగుతాడు. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ అడగచ్చు, ఏ ఏట్రియంలో మీకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అని అడిగితే మీరు కంఠస్థ పెట్టడానికి లేదు, ఓన్లీ కాన్సెప్ట్ అంటే రైట్ ఏట్రియంలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అది డిపాజిట్ అవుతుంది అని మనం చెప్పగలగాలి. ఇన్ఫీరియర్ వేనా కేవ యొక్క ఫంక్షన్ ఏంటి, సుపీరియర్ వేనా కేవ ఫంక్షన్ ఏంటి, ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు కంప్లీట్గా అవగాహనతో చదవండి. ఓకే. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే మీకు వీడియోస్ చాలా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.